हाय अंडी नमस्ते नेनु ईजिया वेलकम टू तेलुगु गार्डन टॉक ई रोज चाला बागुंदि वातावरण ना चुट्टू मब्बु कूडा मूसेसिंदि अयिते ई रोज मंची इंट्रेस्टिंग हारवेस्ट अयिते मी मुंदुकु तीसुकोस्तुन्नानु चाला रेर रकम इदि टेरेस मीद पंडिचच्चा अनि कूडा मीकु डौट रावच्चु अदि एला पंडिंचुकोवालि कोत्त मोक्कलुगा एला डेवलप चेयालि अंता ई वीडियोलो चूपिंचेस्तानु वीडियो स्किप चेयकुंडा चूडंडि एवरैना मा वीडियोनि फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडि पक्कन बेल ऐकान उंटुंदि दानि क्लिक चेस्ते एप्पटिकप्पुडु वीडियो नोटिफिकेशन वस्तुंदि अलागे मा वीडियोनि लाइक చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి మనం సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా విద్య లైఫ్ స్టైల్ అని అందులో నా జర్నీ ఉంటూ అంటే నేను ఏం చేస్తున్నాననేది నా జర్నీ అంతా అందులో ఉంటుంది ఆ ఛానల్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది నాకు కామెంట్లో కూడా తెలపండి అయితే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడైతే మట్టికి చాలా బాగా వచ్చేసింది ఇప్పుడైతే ఈ ఛానల్లో అయితే నేను మొక్కల గురించి వాటితోటి పరిమితం అయిపోతుంది ఇంకా అదర్గా అంటే వేరే వేరే విషయాలు మీతో షేర్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే టైం లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అలాగే ఇలాగ అంటారు పిల్లలు సరే వేరే ఛానల్ అనేది ఉండాలి అని చెప్పేసి ఈ లైఫ్ స్టైల్ అనేది పెట్టుకున్నానండి ఈ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము నిజంగా మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి ఈ రోజు అయితేని ఒక చిట్టి మొక్కకి ఒక చిట్టి కాయ అయితే వచ్చింది నాకు భలే ఆశ్చర్యం వేసింది అన్నమాట తెచ్చుకునేటప్పటికి చిన్నగా ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా తయారైంది మంచిగా కనబడుతుందన్నమాట చూసారా ఇది పైనాపిల్ చాలా హ్యాపీగా ఉందండి నా టెర్రస్ మీద ఫస్ట్ టైం అట పైనాపిల్ పండించడం అంటేని నేను సాయిల్ అది ఏ ఎక్స్పీరియన్స్ లేదు నేను మిగతా మొక్కలకి ఎలా అయితే పెడతానో అలాగే పెట్టాను కానీ చక్కగా పండు అయితే తయారైంది నెక్స్ట్ మొక్కల్ని గ్రోత్ చేయాలి ఇది 15 నెలలకి వచ్చే వెరైటీ అంటండి అంటే మనకి ఏదైనా పైనాపిల్ అనగానే 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పడుతుంది కానీ ఇది మనకి 15 నెలలకు వస్తుంది అన్నట్టుగా చెప్పారు వాళ్ళు చెప్పడం అయితేని ఈ మొక్క నేను తెచ్చుకున్నాను నేను ముందు కూడా వీడియో చేశాను ఉంటే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి చాలా ఈజీగా మనం పండించొచ్చని నాకు ఈ ఫ్రూట్ తర్వాత తెలిసింది అన్నమాట నేను బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను మీరు గమనిస్తే నేను ఒక బ్లాక్ టబ్లో ఎప్పుడు అంటే నాకు ఏ చూసినా ఏ మొక్కను చూసినా వెనకాల ఒక స్టోరీ అయితే ఉంటుందండి నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అండి ప్లాంట్స్ అంటే తాతయ్య వాళ్ళు వ్యవసాయమే కదా దాని మీదట నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అయితే అప్పుడే నాకు తెలుసు పైనాపిల్ ఎప్పుడు కూడా మనకి ఈ ప్లాంట్ అనేది ఈ పైన వచ్చింది చూసారా ప్లాంట్ దీని స్పెషల్ ఏంటంటే ఎవరైనా ఏ మొక్కైనా విత్తనాల నుంచి పెడతాం ఇప్పుడు పైనాపిల్ అనేటప్పటికి ఆ మొక్క నుంచి మరొక మొక్కను తీసుకొచ్చి పెట్టడమే పైన దాన్ని నెత్తి మీద మొలుస్తుంది ఈ మొక్క అయితేని నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది మళ్ళీ ఈ మొక్కను మనం రీపార్ట్ చేసుకుంటే కొత్త మొక్కగా తయారవుతుందని చిన్నప్పుడే నాకు ఈ విషయం తెలుసు అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా ఎప్పుడైనా డాడీ వాళ్ళు తీసుకొస్తే కోసేసి ఈ పైది నేలలో పెట్టేసేదాన్ని నల్ల మట్టిలో చాలా బాగా పెరిగింది మొక్క అయితేని అదైతే నాకు బాగా గుర్తుంది నేను పెట్టిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ అయితే చేయలేదు దాన్ని తర్వాత మళ్ళీ అలా ఉంటాయి కదా ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం మొక్క అయితే జర్మినేషన్ బాగా అయింది రూట్స్ తోటి అయితేని అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇంక ఇది హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇంకొన్ని మొక్కలను అయితే పాద్దాం అనుకుంటున్నాను అవి ఎలాగనేది మీకు చెప్తాను ప్రజెంట్ అయితే ఇది నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా అసలు మామూలుగానే పైనాపిల్ అంటేనే ఆ టేస్ట్ లెవెలే వేరుగా ఉంటుంది అప్పుడే మా పిల్లలు ఏమంటున్నారు కదా అండి బార్బిక్యూ చేసేసుకుంటే బాగుంటుంది కదా పైనాపిల్ని బాగా కాల్చుకుని తింటే అంటున్నారు నాకు ఆ టైము ఉంటే చేస్తాను లేకపోతే సింపుల్గా కోస్తాను ఏదైనా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి రేర్ ప్లాంట్స్లో మన టెర్రస్ మీద ఈజీగా పంట తీసుకోగలుగుతున్నాము అని తెలిస్తే కనుక ఈ బరువుకి కాడు ఇలా వాళ్తుందని కోస్తున్నానండి ఈ రకం కొత్త హార్వెస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా పెడుతూ ఉంటాను ఫాలో అవ్వండి చూడండి కట్ చేస్తున్నాను బాగా ఈజీగా కట్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఫ్రూట్ అయితేని చూసారా ప్లాంట్ అయితే చాలా బాగుంది హెల్దీగా ఉంది ఈ ఇది కట్ చేసి మొక్క పెడతారని తెలుసు కానీ కట్ చేసిన మొక్క ఇది మనకు మళ్ళీ కాయ వస్తుందా రాదా అనేది నాకు డౌట్ అండి మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నిజంగా నాకు అసలు తెలీదు అందుకని ఇది ఉంచేస్తున్నాను ప్రజెంట్ అయితే దీన్ని ఏం చేయాలో చెప్తాను రండి చూడండి ఇదైతే చాలా బాగా ఉంది
ఇవి నేను బయట నుంచి తీసుకొచ్చాను. బయట నుంచి ఎందుకు తీసుకొచ్చాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకి మొక్కలు రావాలంటే ఇవి విత్తనాల ద్వారా అది మనకి సెట్ అవదు. ఈ పైన మొక్కలు కట్ చేసుకుని ఈ మొక్కలు మనం పెట్టాలి. అది ఎలా పెట్టాలి ప్రాసెస్ చెప్తాను. మన దోసకాయ పుచ్చకాయ ఎలా అయితే పంటలు తీసుకున్నామో వీటిని కూడా త్వరలో మన ఛానల్లో మన టబ్బుల్లో కూడా చక్కగా ఇళ్ళు అయితే తీసుకోవాలి. వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా మంచి శుభసూచకమే. ఇంకా మనం కోసుకుందాము. వినాయకుని తలుచుకుని ఇది సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుంటూ ఇదిగోండి మన ఫస్ట్ మన టెర్రస్ మీదే 15 నెలలకే క్రాప్ వస్తుందన్న ఇది చూడండి ఎంత బాగుందో. చిట్టిగా చక్కగా వచ్చింది కదా. ఈసారి ఇంకొంచెం పెద్ద సైజ్ చూడాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. నేను బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంది. పైనాపిల్ చాలా మంచిదండి ఫ్రూట్ కూడాని తినడానికి. అలాగే మనం మొక్కలు కూడా పెట్టుకోవడానికి కూడా ఇది మంచి ప్లస్ పాయింట్ అన్నమాట. బయట నుంచి తెచ్చుకుని మనం మొక్కలు తెచ్చుకుని ప్లాంటేషన్ చేయాలని ఏమీ లేదు. ఇదిగోండి మనం ఈ మొక్కని ఇప్పుడు ఈ చివరిన తీసేసుకొని కొద్దిగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా నేను 2-3 ప్లాంట్స్ అయితే నేను చేశాను. ఫస్ట్ మనకి కూడా తెలియాలి కదా అని రూట్స్ అనేవి వచ్చేసినాయి. ఇవి ఏంటంటే మనం సాయిల్లోనే డైరెక్ట్గా నేను పెట్టేస్తున్నాను. ఒక వాటర్లో వేసి పెట్టినా కూడా రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం రూట్స్ వచ్చిన తర్వాత చాలామంది ప్లాంటేషన్ చేసుకుంటారు. నేను ఏంటంటే ఇంకా డైరెక్టే ఇవన్నీ చేయడం ఎందుకని డైరెక్టే ఇంకా నేను సాయిల్లో పెట్టేస్తున్నాను. చాకు చిన్నదైంది కొంచెం పడుతుందన్నమాట. ఇది కూడా తీసేసి మనం బాగా పండిపోయింది. ఇవి తీసేసి కొంచెం ఇలాగా మనం సాయిల్లో పెట్టేసుకోవడమే అంతే అండి. మన ఇంటికి ఎవరైనా మనం వచ్చినప్పుడు మనం ఫ్రూట్స్ తెచ్చుకున్న పైనాపిల్ ఏమైనా తెచ్చుకున్నా కూడా ఇలా మనం ఒక చిన్న కుండీలో వేసుకొని పెట్టేసుకోవచ్చు. ముందు చిన్న కుండీలో పెట్టుకుని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత కూడా ప్లాంట్ని అంటే మళ్ళీ ఇంకొంచెం పోషకాలు ఇచ్చి ప్లాంట్ పెట్టుకుంటే మనకు తప్పకుండా టెర్రస్ మీద పైనాపిల్ అయితే ఈజీగా పండించేయండి. ఇవన్నీ కోసేసి చూపిస్తాను మీకు. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా మొదల్లో ఇక్కడ మీకు కొన్ని ఆకులు అయితే నేను తీసేసి పెట్టాను. ఇప్పుడు ఈ కాండం ద్వారా మనకి రూట్స్ అనేవి వస్తాయి. ఇది మటుకి మన టెర్రస్ మీద కదా. ఇది ఇంకా నేను ఇది కూడా కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలాగా బాగా పండిపోతే ఇలాగే ఉంటుందేమో. బయట మొక్క ఎలా అయితే వచ్చేసిందో ఇది కూడా అలాగే వచ్చేసిందండి. ఏదైనా మన టెర్రస్ మీద పైనాపిల్ పండించుకోవడం అంటే మంచి విషయం కదా. ఇదిగోండి కాయలు అయితే చక్కగా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ప్లాంట్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నేను కొంచెం గుంట తీసి ఇందులోనే పెట్టేస్తున్నాను. చూడాలి దేవుని తలుచుకుని పెట్టుకుంటున్నానండి. జై వినాయక. మంచి పంట అనేది రావాలండి. ఇలా హార్వెస్టర్ మీద హార్వెస్టర్ చేసుకోవాలి. ఇంకొక మొక్క కూడా ఇక్కడే పెడుతున్నానండి. ఎన్ని గ్రోత్ అవుతాయో తెలియదు కదా. కొంచెం దీనికి దగ్గరలో పెడుతున్నాను. ఎందుకంటే ఈ ప్లాంట్ ఉంటుందా అంటే మరి నాకు తెలియదు కదా. మీరు కామెంట్లో పెట్టండి లేదంటే నేను తర్వాత సెర్చ్ చేయాలి దీని గురించి. ఇంకొకటి కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక టబ్బులో 3 మొక్కలను అయితే పెడుతున్నాను ప్రజెంట్ అయితేని. చూద్దాము అసలు ఎన్ని బతుకుతాయో ఎన్ని చిగుర్లు వచ్చి గ్రోత్ అవుతుంది అన్నది. ప్రజెంట్ అయితే 3 మొక్కలను పెట్టాను. ఇవి వేరే కుండీలో పెడతాను. ఇంకో మొక్క కూడా మీకు చూపిస్తాను నాతోటి రండి. చూసారా ఇది కొంచెం పచ్చగా ఉంది. ఇంక తీస్తే మళ్ళీ రూటు డిస్టర్బ్ అవుతుందేమో అనుకుంటున్నాను. అయినా మీకు చూపించడం కోసం ఒకసారి కదుపుతున్నా. వద్దులే ఇప్పుడు ఇంకా డిస్టర్బ్ చేయొద్దులేండి. ఇవి పెట్టేస్తాను ఇంకా. ఎందుకంటే మళ్ళీ అక్కడ రూట్ అనేది కదిలిందంటే ఇంకా మొక్క మళ్ళీ డిస్టర్బ్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా 3 దగ్గరలోనే పెట్టాను. కొంచెం ఏమైనా పెరిగిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లో మార్చుకుందాము. కొంచెం వాటర్ పోద్దామండి. వాటర్ పోస్తున్నాను. ఇవి మార్కెట్లో తెచ్చినవి. వీటన్నిటికన్నా రాజు ఎవరు అంటే ఈ చిన్న కాయనండి. ఎందుకంటే ఆర్గానిక్గా మన టెర్రస్ మీద పండించుకుంటున్నాం కాబట్టి ఈ 4 కాయలకి ఈ 1 కాయ సమాధానం. అంటే ఇక్కడ మందులు వేసి పెంచుతారు. ఇవి మందు లేకుండా పెంచింది కాబట్టి ఇది చాలా ఆరోగ్యమైన ఫ్రూట్ అన్నమాట. ఇలాంటివి కూడా టెర్రస్ మీద పండించుకుందాము. నేల ఉందనుకోండి ల్యాండ్లో కూడా ఇదే ప్రాసెస్లో నేను ఎలా అయితే ప్లాంట్ పెట్టానో అలా పెట్టేసుకోండి. మనకి బయట తెచ్చినవి అయితే 2 సంవత్సరాలు అయితే పడతాయి. నేను ఫ్రూట్ కట్ చేసినప్పుడల్లా నా ఫ్రెండ్ అయితే నన్ను ఫాలో అవ్వకుండా ఉండదు. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా వచ్చేసిందో. నేను పైన ఏం కోసేస్తున్నానా అని దానికి ఎంత ఆతృత అండి బాబు. అసలు నన్ను ఏదో కాపలా నేనేదో వచ్చినట్టు అది ఏదో కాపలా కాస్తున్నట్టు ఉంటుంది. దాంతో ఎప్పుడు నాకు ఇదే కంప్లైంట్. ఇంకా దగ్గరికి రావట్లేదండి. ఈ మధ్య ఏమైనా దగ్గరికి రావడానికి ఏమైనా
అవి ఏది ఇష్టంగా తింటాయో అలాంటివి పెట్టాలి. ఇంకో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ హడావుల్లో ఉంటున్నాను విత్తనాలు పెట్టడంలో అదిని పిల్లలు అంటున్నారు అలవాటు చేసుకోమా డైలీ వస్తున్నాయి కదా ఇవని. చూడండి ఈ కాయ అయితే చాలా బాగున్నాయి కదా. వీడియో అయితే ఇదండి, లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.